एंत्री न्यूज चैनल की जिला राष्ट्र प्रजलंदरिकी विजयदशमी శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి నాయకుల్ని మంచి పార్టీని కాపాడాలా అని చెప్పేసి విజయదశమి మరొకసారి విజయదశమి శుభాకాంక్ష తెలియజేస్తున్నా. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు పొదలకూరులోని టీడీపీ కార్యాలయం వద్ద జగనాసుర దహనం కార్యక్రమాన్ని పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు చేపట్టారు. సోమవారం మనం చేద్దాం జగనాసుర దహనం పేరుతో సైకో పోవాలి అంటూ రాసిన కరపత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పట్టణ అధ్యకుడు బొద్దులూరి మల్లికార్జునాయుడు, తిరుపతి పార్లమెంటు టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యకులు కలగట్ల సందీప్ మాట్లాడారు. దేశమంతా రావణ దహనంతో దసరా చేసుకుంటున్నారని, కానీ ఏపీలో జగన్ రెడ్డి అరాచకాలను అంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పంతం పూనాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం జైల్లో కూడా ఆలోచిస్తున్న చంద్రబాబుకు అండగా నిలవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవూరు బక్కయ్య నాయుడు, పెంచల భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సుబ్బనాయుడు, వెంకటరమణయ్య, మస్తానమ్మ, వీరేంద్ర, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. మనం చేయాలి జగనాసుర దహనం అనే నినాదంతో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు ఈరోజు ఈ జగనాసుర దహన కార్యక్రమాన్ని పొదలకూరు పంచాయతీ పార్టీ ఆఫీస్ నందు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెడు అనే జగన్ పై మంచి అనే చంద్రబాబు నాయుడు విజయం సాధించాలని ఈ యొక్క విజయదశమి నాడు కార్యకర్తలు ప్రజలు అందరూ ఈరోజు నినదిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 4.5 సంవత్సరం నుంచి సైకో పాలన సాగుతా ఉంది. ఎవరు మాట్లాడితే, ఎవరు పార్టీలోకి రాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మీద దాడులు చేయడం, టీడీపీ యొక్క ఎమ్మెల్యేల మీద అనేక చిత్రహింసలు పెట్టడం, పార్టీ నాయకులు కార్యకర్తల కాడి నుంచి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అనేక రకాలుగా చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని ఆయన మీద ఎటువంటి అవినీతి లేకపోయినా కానీ ఆ చట్టంలోని లొసుగుల్ని అనుగుణంగా ఈరోజు లోపల పెట్టి బెయిల్ రానికుండా పైశాచిక ఆనందం పొందుతున్నాడు. ఇదే విజయదశమి నాడు వచ్చే సంవత్సరానికి చెడుపై మంచి విజయం సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఈరోజు కోరుకుంటూ ఉన్నాం. ప్రజలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి విజయదశమి శుభాకాంక్షలు. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు చేసి ఈ రోజుకి 45 రోజులైంది. ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశానుసారం ఈరోజు మా పొదలకూరు పార్టీ కార్యాలయం నందు జగనాసుర వద అనే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ రాక్షస పాలన ఈ సంవత్సరం విజయదశంతో పోవాలని రాష్ట్ర ప్రజల్ని నిర్ణయం తీసుకొని కోరుకుంటున్నాం. ఈ 2024లో ఆలోచించి ప్రజలు ఈ రాక్షసుని ఇంటికి పంపించకపోతే ఈ రాక్షస పాలన ఇంకా ఎక్కువ అవుతుందని, ఈ ప్రజల్నే మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటుంటాం. మేము నూతనంగా ప్రారంభించిన జేవీఆర్ షాపింగ్ మాల్ని ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళందరికీ, మిత్రులకి, బంధువులకి, మమ్మల్ని అభిమానించే అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.